Hi and welcome back to our channel RS Creative Videos. Today's video is a manchi healthy drink. This is our morning breakfast time and night dinner time. This is a very manchi dandi. Maradela cheskovala chusedam ippudu. నేను ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి దీనిలో ఒక 2 గ్లాసుల పాలు వేస్తున్నాను మన టీ గ్లాస్ ఉంటది కదా టీ గ్లాస్ తో 2 గ్లాసుల పాలు ఇవి ఫ్యాట్లెస్ పాలండి ఊర్లో నుండి తీసుకొస్తారు మాకు పాలు బర్లవి పిండుకొని తీసుకొస్తారు వాటిని ఏం చేస్తా అంటే నేను కాగబెట్టిన తర్వాత వాటిపైన మీగడ తీసి నెయ్యి తయారు చేస్తాను కాబట్టి వీటిని ఫ్యాట్లెస్ అని చెప్పుకోవచ్చు ఫ్యాట్లెస్ పాలనే చెప్పుకోవచ్చు దీనిలోనైతే ఇప్పుడు నేను 2 గ్లాసుల పాలు వేస్తున్నాను ఇప్పుడు దీనిలో నేను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఓట్స్ వేస్తున్నాను ఈ ఓట్స్ నేను స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం నెయ్యి వేసి దూర దూరగా వేయించుకున్న ఓట్స్ అండి అట్లా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఓట్స్ ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను నా దగ్గర ఉన్నయే వేస్తున్నానండి నేను స్పెషల్ గా ఏం తీసుకురాలేదు ఇవి వాల్నట్స్ వీటిని ఒక 10 నిమిషాలు నానబెట్టి నేను ఇందులో వేసుకుంటున్నాను ఒక 10 12 వరకు బాదం పప్పులు వేస్తున్నాను ఇంకా ఒక 4 పిస్తా ఇవన్నీ కూడా వేసేసి చూశారు కదా బాదం పప్పు ఇంకా పిస్తా ఒక 4 వరకు పిస్తా వేస్తున్నాను ఇవి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం వీటిని కొంచెం మిక్సీ చేసుకోవాలండి బాగా మెత్తగా అవాల్సిన అవసరం లేదండి డ్రై ఫ్రూట్స్ మనకి కొంచెం కచ్చా పచ్చగైనా పర్వాలేదు అట్లా ఉన్నప్పుడు మనం తాగుతా ఉంటే అవి మనం తాగుతున్నప్పుడు నములుతుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే చాలు ఇప్పుడు ఈ పాలని గ్లాసులలోకి సర్వ్ చేసుకుందాం నేనైతే ఇద్దరికి సరిపడా చేశానండి నైట్ టైం లో చేశాను అన్నట్టు నైట్ రైస్ తీసుకోకుండా ఇట్లాంటివి టిఫిన్స్ కానివ్వండి ఇలాంటి లిక్విడ్స్ పాలు ఓట్స్ లాగా తీసుకుంటామన్నట్టు ఓన్లీ మధ్యాహ్నం టైంలోనే రైస్ తీసుకుంటాము ఈవినింగ్ టైంలో చపాతి లేదా ఇట్లాంటి లైట్ డైట్స్ లిక్విడ్స్ ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది చాలా ప్రోటీన్స్ ఉంటాయి మంచి విటమిన్స్ ఉంటాయి ప్లస్ వెయిట్ లాస్ అవ్వచ్చు డైట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచిది నేను ఇందులో షుగర్ వేయకుండా హనీ కలుపుతున్నాను చూసారా మనము లేదా అలాగైనా తాగేయొచ్చు స్వీట్ గా ఉంటది ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి స్వీట్ గానే ఉంటుంది కాకపోతే ఇంకా స్వీట్ కావాలనుకునే వాళ్ళు మనం కొంచెం హనీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదే విధంగా మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఓకే అండి బై బై